హైదరాబాద్ లో గత 36 గంటలుగా కరెంట్ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో సిటీలో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. మూసీ నదికి వచ్చిన వరదల్లో సుమారు 200 ట్రాన్స్ఫార్మర్లు ఏకంగా కొట్టుకుపోయాయి. అదేవిధంగా పలు విద్యుత్ సబ్స్టేషన్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. మరొక 2 రోజుల పాటు ఈ కరెంట్ కష్టాలు తప్పవని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పరు విషయాల్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, గత 36 గంటలుగా కరెంట్ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి కదా, దానికి సంబంధించిన వివరాలేంటి? ఇంకా 2 రోజుల పాటు కూడా కరెంటు కష్టాలు మాత్రం ప్రజలకు తప్పిల్లలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొడిసెలు మాత్రం ఒక పక్క వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో సబ్స్టేషన్లకి నీళ్లు వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది. ఆ సబ్స్టేషన్లో మాత్రం పొడిసెలు మాత్రము విద్యుత్ని పునరుద్ధరించడంతో సబ్స్టేషన్ నుంచి కూడా నీటిని బయటికి పంపించాల్సి ఉంటుంది. కానీ చాలా సబ్స్టేషన్లు మాత్రం నీటిలో మునిగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. దీనికి సంబంధించిన కూడా అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా నీటిని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చేసిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే పూర్తి స్థాయిలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకే విద్యుత్ మాత్రము లేని పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. విద్యుత్కు సంబంధించినంత వరకు ఇంకా దాదాపుగా 24 నుంచి 48 గంటల పాటు కూడా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అంచనాకి అధికారులు వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా మాత్రం విద్యుత్కు అంతరాయం కలుగుతుందని చెప్పేసి కూడా అంచనా వేసిన పరిస్థితి మాత్రం ఉంది. దీంతోపాటుగా ఏదైతే ఆ హిమయసాగర్ చెరువు నిండిన తర్వాత మూసీకి పొడిసాలు మాత్రం గేటును వదిలేసి కూడా మూసీ నది ప్రవేశిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మూసీ ఉధృతంగా ప్రవేశిస్తుంది. కాబట్టి దాదాపుగా 200 నుంచి 230 ట్రాన్స్ఫార్మర్లు కూడా కొట్టుకుపోయి ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఆయా ప్రాంతాల్లో రైతాంగం పొడిసాలు మాత్రము విద్యుత్కు సమస్య లేకుండా కూడా పొడిసాల్లో ఇబ్బందులు పడొద్దని చెప్పేసి కూడా ఉద్దేశంతో ఆ లోకల్గా ఆల్టర్నేటివ్ ట్రాన్స్ఫర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులకు ఇప్పటివరకే సిఎండి ప్రభాకర్ రావు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ఆ సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే విద్యుత్కు సంబంధించినంత వరకు చాలా వరకు కూడా ఆ రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగానికి సంబంధించినంత వరకు పంట పొలాల్లో మాత్రం నీరు పెట్టుకోవాలన్నా కూడా పంట పొలాలకి ఆ వెళ్ళాలను కూడా ఇక్కడ కూడా విద్యుత్ లేని పరిస్థితి మాత్రం ఉంది. దాంతోపాటుగా చాలా గ్రామాలు కూడా మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ పరివాహక ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ ఇప్పటివరకే పూర్తిస్థాయిలో మాత్రం లేని పరిస్థితి మాత్రం ఉంది. దీంతోపాటుగా హైదరాబాద్లో చాలా కాలనీలు కూడా విద్యుత్ లేదు. విద్యుత్కు సంబంధించినంత వరకు పొడిసెల మాత్రం పునరుద్ధరించడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై కూడా అధికారులు ఒక నివేదిక కూడా ఇప్పటివరకు తయారు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రతిపాదనలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం కూడా జరగబోతుంది. నిన్న కూడా సీఎం కేసీఆర్ ఏదైతే విద్యుత్ అధికారులు కావచ్చు, సీఎండి ప్రభాకర్ రావుతో పాటు కూడా ఇతర ఉన్నతాధికారులు కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఏ ప్రాంతాల్లో విద్యుత్కు ఏ విధంగా అంతరాయం కలుగుతుంది, దాంతోపాటుగా స్తంభాలు ఎక్కడైతే నేలగొరయ్యాయో ఆ ప్రాంతాల్లో మాత్రం కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావించిన పరిస్థితి మాత్రం ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇంకా ఎంత సమయము విద్యుత్ పునరుద్ధరణకి పడుతుందనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.